జిల్లా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి ఈ రోజు అనపర్తి నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కుమ్మరిపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎలక్షన్లో అనపర్తి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన మెజారిటీ కారణంగా రాజమండ్రి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి ఘనవిజయం సాధించారని, అదేవిధంగా ఇప్పుడు కూడా అనపర్తి నియోజకవర్గం ప్రజలు వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజారిటీ అందిస్తారని ఆశిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కుమ్మరిపాలెం గ్రామ దత్తత నాయకులు కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మన గ్రామం ఇంతగా అభివృద్ధి చెందిందంటే కారణం ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అని. ఆయన నిధులనే కాకుండా ఇంకా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నిధులను కూడా మన గ్రామానికి అందించి ఆయన సహాయ సహకారాలు అందించారని, నేను వైఎస్ఆర్సీపీలో ఉన్న కారణంగా ప్రభుత్వం నుండి ఎటువంటి నిధులు విడుదల కాకపోవడంతో వైవి సుబ్బారెడ్డి మన గ్రామానికి ఎన్నో సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా కొమరపాలెం గ్రామంలో సుమారు 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో కేపీఆర్ గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరీం ముకుందరెడ్డి, తాడి అరవిందం, కొవ్వూరు చిన్నసత్తిబాబు, డాక్టర్ టి నవీన్ రెడ్డి, అనపర్తి వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు మల్లిడి ఆదినారాయణ రెడ్డి, కొమరపాలెం రైస్ మిల్లర్స్ యజమానులు చిన్నబుజ్జి, పెద్దబుజ్జి, భీమరాజు, కొమరపాలెం గ్రామ ప్రజలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకులు కూడా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కానీ విజయ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంక్ కానీ కనీసం టవర్ కూడా లేదు. ఆ టవర్ కూడా మన 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మన గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నా మీటింగ్ పెట్టలేదు. ఈ 4 మాసాల్లోనూ జనాలు చెప్తామని త్వరలో పెడతాం. 6 కోట్ల రూపాయలు మనం ప్రత్యేకించి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒక పైసలు కూడా మనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా 6 కోట్ల రూపాయలు మనం డెవలప్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కదా, 5 సంవత్సరాల క్రితం మన పంచాయతీ ఏర్పాటు చేసుకునేటప్పటికి మనకి 12 లక్షలు అప్పు తప్పు చెప్పారు. మా 32 లక్షలు నిల్వ తప్పు చెప్పాం. ఒక విషయం మీకు లేటెస్ట్గా చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరికి ఎప్పుడు కొందరు అమ్ముడైపోయారని చెప్పేసి అంటున్నారు. అమ్ముడైపోయే పరిస్థితుల్లో బ్లాక్ మెయిల్ చేసి వెళ్ళడం తప్ప ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అమ్ముడైపోయి ఎవరైనా ఉండదు. అని వాళ్ళు అమ్ముడైపోయే వాళ్ళు అన్నది ఒకసారి తిరిగి ప్రశ్న చేసుకుంటే అర్థమవుతుంది ఎవరు అమ్ముడైపోయారు అని చెప్పేసి. సరే, ఈరోజు ఎంత 20 అయ్యాయని మన సుబ్బారెడ్డి గారికి అందుకని మన ముందు జరుగుతున్న ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనపర్తి నియోజకవర్గం కొమరపాలెం కొమరపాలెం గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి వచ్చిన పెద్దలకి, సోదరులకి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సందర్భంగా మీ అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాబోయే 3 నెలల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఎలక్షన్లో ఈసారి ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం కష్టపడి పనిచేయడమే కాదు, మనకి సానుకూలంగా ఉండేవాళ్ళు న్యూట్రల్స్ మేళాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చాలా నిన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్లు చూసినాక ఇదే పరిస్థితి, ఇదే దోపిడీ కార్యక్రమం మన రాష్ట్రంలో జరిగితే ఇంకా మన రాష్ట్రంలో ఎవరు బతకనిచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అంత రవిడి రాజ్యం, అంత దోపిడీ రాజ్యం సాగుతుంది. ఇక్కడ పక్క రాష్ట్రంలో చూసామనుకున్నా తెలంగాణ ప్రజలు ఎంత విఘ్నంతో ఓటేశారో, అభివృద్ధి చేసిన వాళ్ళు ప్రజలు అందరూ ఎక్కిస్తారనే దానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో 2009 చూసాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నో పథకాల వల్ల మళ్ళీ ఆయనకి పట్టం కట్టారు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారికి పట్టం కట్టారు. అసలు ఎలక్షన్ రిజల్ట్ రాకముందు వరకు ఎటువంటి భయాందోళన పరిస్థితులు ఉన్నాయంటే తెలంగాణలో అసలు చంద్రబాబు చక్రం తిప్పడం వల్ల మొత్తం కూటమి ఇది ఎలక్షన్లో స్వీప్ చేసేస్తున్నారు. చంద్రబాబు మొత్తం అమరావతి నుంచి ఇక్కడ చక్రం తిప్పుతున్నాడు అని చెప్పి చెప్పారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు చూస్తున్నారు మనం ఎన్ని కష్టాలు పడుతున్నామో 4.5 సంవత్సరం నుంచి. ఈయన ఏమాత్రం అభివృద్ధి చేస్తున్నాడో ఇక్కడ, ఈయన ఏమాత్రం దోపిడీ చేస్తున్నాడో ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు మళ్ళీ అక్కడ
ఇక్కడ మనం రాష్ట్ర ప్రజలు పడుతున్న బాధలు వాళ్ళు చూస్తూ మళ్ళా ఆయనకి అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదని ప్రజలకు తిప్పి కొట్టారు. ఇదే పరిస్థితి అక్కడే కాదు, రేపు ఈయన వల్ల కోటమని చెప్పి మళ్ళా ఢిల్లీలో అన్ని పార్టీల వాళ్ళు కలిసి రాహుల్ గాంధీని కానీ జనతా పార్టీ వాళ్ళని ఇంకో పార్టీ వాళ్ళని బీఎస్పీ వాళ్ళని మమతా బెనర్జీ పార్టీ వాళ్ళని ఎంతమందిని తెచ్చుకున్నా సరే రేపు 2019 ఎలక్షన్లో చంద్రబాబు ఓడిపోకుండా ఆపటం ఎవరు కదా. దానికి మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాలనలాగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అదేవిధంగా మళ్ళా పాలన సాగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అది సాధించాలంటే మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు మళ్ళా మళ్ళా చెప్తున్నారంటే 2014లో కూడా ప్రజలు మనం ఆదరించడానికి రెడీగా ఉన్నారు, కానీ చంద్రబాబు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా అబద్ధపు హామీలు ఇచ్చాడో ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. ఎలక్షన్లు అయిపోయినాక ఈ 4.5 సంవత్సరం మనకి ఎంత చొక్క చూపిస్తున్నాడో అవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళా మొదలు పెడతాడు, ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయి కదా, మళ్ళా అన్నీ ఫ్రీ అంటాడు, ఆల్ ఫ్రీగా ఇస్తారంటాడు, అకౌంట్లో డబ్బులు వేస్తారంటాడు, ప్రతి కొడుకు రాగా అన్నీ మాఫీ చేస్తానంటాడు. ఇవన్నీ మనం ప్రజలకి ముందు నుంచే అప్రమత్తం చేసి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే కాలంలో మనందరం కష్టపడి పనిచేసి మన పార్టీకి ప్రజల మద్దతు వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.